ఈరోజు పిల్లలడిగిన దేనికి విష్ణు సమాధానం చెప్పలేకపోయాడు. అంటే ఏంటర్థం? విష్ణు తప్పు చేసినట్టే కదా? విష్ణుగారు తప్పు చేసుండొచ్చు, కాని నా పిల్లలు తన కన్న తండ్రినే వేలెత్తి చూపించడం నాకిష్టం లేదు. అది కాదమ్మా, బేబీ మమ్మల్ని మోసం చేయలేదా? నిన్ను బాధ పెట్టలేదా? నోరు ముయ్యమని చెప్పానా? మీ నాన్న గురించి మాట్లాడే పద్ధతి ఇదేనా? మీ నాన్నకి మీరిచ్చే విలువ ఇదేనా? నేను మిమ్మల్ని పెంచిన విధానం ఇదేనా? ఏం చేసినా ఎందుకు చేసినా ఆయన మీకు జన్మనిచ్చిన తండ్రి. ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, అంతేగాని నోటుకొచ్చింది వాగకండి. వారవ్వా వరలక్ష్మి, ఏ నాటకాలు ఆడుతున్నావు, ఎంత బాగా నటిస్తున్నావు. నీ నటనకి ఆస్కార్ అవార్డులు కూడా పనికిరావు. నాటకాలని గౌరవించడానికి ఇంకేదైనా గొప్ప అవార్డు కనిపెట్టాలి. ఇదిగో అవార్డు. అది అది కాదు. మాట్లాడకు. నా ఆస్తి అంతస్తు పోయిన విషయం పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దని నిన్ను ప్రాధేయపడ్డాను. ఆఖరికి నువ్వేం చేశావు? పిల్లలకి నా పరిస్థితి చెప్పి పిల్లల ముందు నా పరువు తీసేశావు. వాళ్ల ముందే నా స్థాయి దిగజారిపోయేలా చేశావు. వాళ్ళు నన్ను అసహించుకునే దుస్థితికి తీసుకొచ్చావు. గ్రేట్, నువ్వు చాలా గ్రేట్ వరలక్ష్మి, చాలా గ్రేట్. పిల్లల్ని దక్కించుకోవడానికి ఇంత నీచానికి దిగజారుతావని నేను అస్సలు అనుకోలేదు. లేదు విష్ణుగారు, మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. నా వల్ల పిల్లలకి ఏమీ తెలియలేదు. దయచేసి నేను చెప్పేది విన